ఎలక్షన్ల గురించి చెప్పాలంటే స్థానిక ఎలక్షన్ల గురించి చెప్పాలంటే ఆ నిమ్మగడ్డ రమేష్ గారు చేసిన పనికి యాక్చువల్గా 2018లోనే ఈ ఎలక్షన్లు జరిపితే ఇప్పుడు స్థానికంగా కార్పొరేషన్లన్నీ బలపడేయి లేకపోతే కార్పొరేషన్లకు రావాల్సిన నిధులన్నీ వచ్చాయి. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరపకుండా తర్వాత జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్పొరేషన్ గురించి మాట్లాడి జగన్ గారికి సంప్రదించకుండా ఆయనకాయనే వచ్చేసి మీడియా ముందు కూర్చొని నేను స్థానిక ఎన్నికలని నేను కోవిడ్ వల్ల నేను పోస్ట్పోన్ చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి ఎంత పెద్ద రాంతాంతం చేసి మళ్ళీ తర్వాత హైదరాబాద్లో పార్కయ్య తోటలో ఈ బీజేపీ వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళతో సుజనా చౌదరితో మీటింగ్ అయిపోయి ఇవన్నీ చేసి ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు, రెండు రాష్ట్రాలు గమనిస్తున్నారు. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఐఏఎస్ అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఎప్పుడు ప్రవర్తించారు, ఆయన ఎప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలాగానే చంద్రబాబు తత్తులాగానే ప్రవర్తించాడు. కానీ ఏ రోజు కూడా ఆయన ఒక ఐఏఎస్ లేకపోతే నేను ఒక ఈసీని సిఈసీని అన్న దృక్పథంలో చేయలేదు కాబట్టి సో ఈ ఎలక్షన్స్ గురించి తదుపరి నిర్ణయం జగన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఏదైతే బేస్ చేసుకొని మాట్లాడతాడో దానికి తగ్గట్టుగానే ఐఏఎస్లు పని చేయాల్సిందే. నీకు వచ్చినట్టుగా లేకపోతే నీకు నచ్చినట్టుగా లేకపోతే నీ చంద్రబాబు మాటలని నువ్వు చేస్తే సహించరు. జనాలు కూడా అందరికీ సోషల్ మీడియాలో టీవీలో అందరికీ అర్థమైపోయింది మాకు ఇప్పుడు ఏమి ఎన్నికలు అవసరం లేదు. అవును కరోనా 3 కేసులు ఉన్నప్పుడేమో పోస్ట్పోన్ చేశాడు, 3000 కేసులు ఉన్నప్పుడే పెడదాం అంటున్నాడు. సో ఇప్పుడు మాకేం అవసరం లేదు, ఇప్పుడు అంతా పరిపాలన అంతా బాగానే జరుగుతుంది, జగన్ గారి పరిపాలన అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. సో నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఆ సిఈసి నుంచి తొలగిపోతే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. జగన్ గారి కేసుల గురించి మాట్లాడాలంటే లోకేష్ చంద్రబాబు సరిపోరు, అసలు ఆ తెలుగుదేశం టీమే సరిపోదు. ఎందుకంటే ఒక సంతకం లేకుండా పెట్టిన కంప్లైంట్ గురించి 18 నెలలు జైల్లో పెట్టారు. ఆయన్ని హ్యాపీగా జైల్లో కూర్చున్నాడు, నేనేంటో నిరూపించుకుంటాను అన్నాడు. 13 కేసుల్లో దగ్గర దగ్గర 9 కేసులు కొట్టేశారు, అసలు ఆ కేసు నిలబడదని అందరికీ తెలుసు. సో కేసుల గురించి పోలవరాన్ని తాగడ పెడతాం లేకపోతే కేసుల గురించి రాష్ట్రాన్ని తాగడ పెడతాం, నిజంగా జగన్ దమ్ము ధైర్యం ఉన్న సీఎం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. సో వీళ్ళు చెప్పేయన్ను సొల్లు కబుర్లు సోది కబుర్లు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాలు ఏం పీకలేకపోయారు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత రోడ్లు లేవు లేకపోతే కాలువలు లేవు, సిగ్గుశరం లేదు. చంద్రబాబు మాట్లాడుతున్నావు నా కుప్పానికి నీళ్ళు లేవు, నువ్వేం చేసావురా బాబు, నువ్వు ఫస్ట్ 9 సంవత్సరాలు చేసావో తర్వాత 5 సంవత్సరాలు చేసావో ఏం పీకావు నువ్వు, నీ కుప్పానికే నువ్వు మంచినీళ్ళు ఇచ్చుకోలేకపోయావు, నువ్వు అంత అసమర్థుడివి, ట్రాక్టర్ తోలలేనోడు పార్టీ అట్ట తోలుతాడు అని చెప్పి నువ్వే గమనించి ఆడి పార్టీ పగ్గాలివా ఆడు మాట్లాడేవాడు. అసలు లోకేష్ అనేవాడు జగన్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు, కాలి చిటికిన వేలు ఇంటి కింద కూడా పనికిరాడు లోకేష్ అనేవాడు. అసలు వాడికి అంత సినిమా లేదు, వాడి గురించి మీడియాలో మాట్లాడటం, వాడి గురించి ప్రశ్నలు అడగటం, వాడి గురించి మేము చెప్పడం అనేది శుద్ధ వేస్ట్. లోకేష్ అనేవాడు ఒక పెద్ద ఎదవ. అవును అందుకే రీజన్ ఉంది ఎలక్షన్ ఇప్పుడు స్కూల్స్ తెరవడానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర నవంబర్ వచ్చేసింది, ఒక ఎకనామిక్ ఇయర్ పోతుంది, దాన్ని బట్టి ఏం చేస్తానంటున్నారంటే ఈ 3 నెలలు 4 నెలలు ఏం చేస్తారంటే ఉన్న సిలబస్ని తగ్గించేసి 50% 30% సిలబస్ తీసుకొని రేపు ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ పెడతారు. అది కూడా సరిసంఖ్య బేస్ సంఖ్యలో క్లాసులు పెడతారంట, 1వ తరగతి వాళ్ళకి ఒక రోజు, 2వ తరగతి వాళ్ళకి ఒక రోజు. అదేవిధంగా ఏమంటారంటే హాఫ్ డేస్ పెడుతున్నారు మధ్యాహ్నం వరకు పెట్టి, అసలు ఏదో ఒక బేసిక్గా ఈ సంవత్సరం ఇగో ఈ ఎడ్యుకేషన్లో చెప్పామని చెప్పించుకొని ఒక ఎకనామిక్ ఇయర్ ఈ 2020ని కంప్లీట్ చేద్దామని జగన్ గారు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా అధికారులని సమాయత్తం చేస్తున్నారు, శానిటైజ్ చేయటం, తర్వాత పిల్లలకి తప్పనిసరిగా మాస్కులు అంటున్నారు, తర్వాత క్లాస్ రూమ్స్కి వెళ్ళేటప్పుడు శానిటైజ్ వాడమంటాం. అవన్నీ ఏంటంటే ఇప్పుడు కరోనాని కరోనాతో సహజీవనం చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు అందరు నవ్వారు. ఇప్పుడు ప్రపంచమంతా ఏం చెప్తుందంటే కరోనాని పారదోలాలంటే చాలా సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే కరోనా ఉందని చెప్పి అన్నం తింటాం మానేస్తున్నారా, రోడ్డు మీదకి రావటం మానేస్తున్నారా, లేదా పని చేయడం మానేస్తున్నారా? అట్లాగే స్కూల్స్ కూడా తెరవాల్సిందే ఖచ్చితంగా. ఈ ఎకనామిక్ ఇయర్ పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ ఖచ్చితంగా ఇది కంప్లీట్ అవ్వాల్సిందే. రేపు పొద్దున రాకపోతే వాడు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏం చేసినా ఈ ఎకనామిక్ ఇయర్ ఏంటంటే 2020 అది మైనస్ పాయింట్గా ఉంటుంది.
30% అయినా 40% 50% అయినా ఈ ఎకనామిక్ ఇయర్ కంప్లీట్ చేసి ఏప్రిల్ ఎగ్జామ్స్ పెడితే ఆ మార్కులు అనేది 20 వచ్చినా 30 వచ్చినా అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఖచ్చితంగా ఈ స్కూల్స్ పెట్టాల్సిందే, కాకపోతే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని పెడితే చాలా మంచిగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.